బిఆర్ఎస్ క్రిషాంక్ సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కోపం అవుతున్నాడుల్లా. పనికిరాని నాసిరకమైన కంపెనీలు కాదు, తెలంగాణలో ఉన్న జనాలందరూ ఇది చూస్తున్నారు అని అంటున్నాడు. మరిగ సార్ ముచ్చట్లేందో విందామా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి ఇన్ని బృందాలు కలిసిపోయి ఫ్రంట్ కంపెనీలతోటి ఒప్పందాలు తీసుకొచ్చే సంగతి తెలంగాణలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విదేశాలకు ఎందుకు పోయాడంటే కేటీఆర్ తోటి పోటీ పడటానికి పోయిండట. ఎందుకంటే గతంలో కేటీఆర్ మంచి మంచి ఐటీ కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసిండు కదా. ఇప్పుడు నేనేం తక్కువ, నేను కూడా గట్లాంటి కంపెనీలను తెస్తాను పోయినట్ట సీఎం రేవంత్ రెడ్డి సారు. మీరు పోయిన మాట వాస్తవమే కానీ మంచి నాణ్యమైన కంపెనీలను తీసుకొని రావాలి, కానీ ఇట్లాంటి నాసిరకం కంపెనీలతోటి ఒప్పందం చేసుకుంటే ఎట్లా అని బీఆర్ఎస్ కిషాంక్ మాట్లాడుతున్నాడుల్లా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో టియర్ 2 సిటీస్ లో కూడా ఐటీని ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానివ్వండి, పెట్టుబడులు పెరగడం కానివ్వండి, అవన్నీ కూడా చూసినాం. ప్రపంచ స్థాయిలో కంపెనీలు కూడా హైదరాబాద్ ను ఒక డెస్టినేషన్ గా, ఐటీ డెస్టినేషన్ గా భావించి అందరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం లెక్కలు చెప్తున్నాయి. ఉదాహరణకు 2022-23 చూస్తేనే ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,706 కోట్లు. మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో 2023-24 చూస్తే సగానికి సగం పడిపోయి 26,948 కోట్లు. ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి, పెట్టుబడులు సగం పడిపోయినాయి. దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది.